ఆర్పీలకి గౌరవయత్వం పెంచినందుకు సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఆర్పీలకే కాదు వాలంటీర్స్ని నియమించి వాళ్ళకి ఏ మంత్ శాలరీ ఆ మంత్ ఇస్తున్నందుకు మా ఆర్పీలందరికి కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సహృదయంతో 10,000 జీతాలు పెంచారు. ఇప్పుడు గత ప్రభుత్వం మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని ఎంతో గుర్తించారు, మా కష్టాన్ని గుర్తించారు, మాకు 10,000 జీతాలు పెంచారు. ఆ కృతజ్ఞతతో మేమందరం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ పాలాభిషేకం చేసుకున్నాం. అది దీనికి సంబంధించి ఇది ఒకటే కాదు, మన గత ప్రభుత్వం కాక అంతకుముందు రాజన్న ప్రభుత్వంలో కూడా ఆటోలు 40 మంది లేడీస్కి ఇచ్చారు. ఆ ఆటోలు కూడా ఒక నెల రోజుల్లోనే దాన్ని మా మళ్ళీ రుణమాఫీ చేసేసినట్టు ఎవరి వాళ్ళకి ఇచ్చారు. ఆయన పుణ్యమ అంట ఇప్పుడు ఆటోలు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా జీవిస్తున్నారు, ఆయన పేరు చెప్పుకుంటున్నారు. కానీ మాకు ఇంత గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు మేము ఎన్నోసార్లు గత 15 సంవత్సరాలు చేస్తున్నాం. మేము 15 సంవత్సరాలు చేస్తున్నా కూడా మాకు రూపాయి అంటూ లేదు, అంత ఫ్రీ సర్వీసే చేస్తాను. ఇప్పుడు మమ్మల్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రైతు భరోసా కానీ, తర్వాత అమ్మఒడి కానీ, తర్వాత మళ్ళీ పెన్షన్లు కానీ, ఆటో వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కళ్ళకి కూడా అందరికి కూడా గుర్తించుకొని అగ్రిగోల్డ్ వాళ్ళకి కూడా అందరికి కూడా ఇట్లాగా చెక్కుల ద్వారా గిచ్చి ఎంతో సహాయం చేస్తున్నారు. ప్రతి ఇక ఉండి ముందు ముందు కూడా ఇదే ప్రభుత్వం వస్తుందని మేమందరం ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఆర్పీలకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 10,000 చేస్తున్నాం, వేతనం గౌరవ వేతనం 10,000 ఇస్తామని అన్నారు. కానీ ఈ 5-6 నెలల నుంచి ఏమీ లేకపోవడంతో మేము చాలా నిరుత్సాహపడ్డాం. ఏంటా ఎలా జరుగుతుందా, ఏంటా మేము ఉంటామా ఉండమా అని. కానీ ఈరోజు మళ్ళీ ఈ ఆర్పీలకు 10,000 వేతనం ఇస్తానన్నాను, మాట తప్పను మడం తిప్పను అని అన్న మాటతో ఈయన మళ్ళీ మీకు 10,000 ఇస్తామని అనడంతో ఆర్పీలు అందరం కూడా మా కుటుంబాలందరిలో కూడా చాలా ఆనందాన్ని నింపారు. మేమందరం కూడా ఆయనకి చాలా రుణపడి ఉంటాము, అందుకనే ఆ ఉద్దేశంతో మేమందరం వచ్చి ఆయనకి అన్నగారుగా దేవుడిగా తలచి మేమందరం పాలాభిషేకం చేయాలని ఉద్దేశంతో పాలాభిషేకం చేశాము. మా ఆర్పీలు అందరి తరఫున కూడా ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.